అసలు ఓ సిస్టమ్ ఉందా, ఓ విధానం ఉందా, ఒక సెక్రటేరియట్ ఉందా, ఒక ఆఫీస్ ఉన్నదా, ఓ దేనికన్నా మంత్రి పనిచేస్తాడా? ఇలా స్కూళ్ళ పరిస్థితి ఏమున్నది, ఇలా హాస్పిటళ్ళ పరిస్థితి ఏమున్నది, నీ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కథ ఏంది, తెలంగాణ తెచ్చింది ఏంటి, నువ్వు చేస్తున్నది? తక్షణమే పెట్రోల్ డీజిల్ మీద ధరలు తగ్గేయాల, తక్షణమే ఫ్యాక్టరీలు తెరుచుడు కాదు, దానికి ఎథనాల్ ఎక్స్ట్రాక్షన్ మిషనరీ కూడా యాడ్ చేయాలా, చెరుకు పంట మొత్తం పెంచే బాధ్యత తక్షణమే మొదలుపెట్టాలి. లేదా నువ్వు ఫ్యాక్టరీ అమ్ము, కొనేటోడు సిద్ధం, నువ్వు నడిపి, లేదా నడవని. శాడిజం, శాడిస్ట్ ముఖ్యమంత్రి తయారైనా రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారట. కోర్టుకు రా, మళ్ళీ సుప్రీంకోర్టు పోతుండండి. కోర్టు కొట్టేసింది, ట్రిబ్యునల్ కోర్టు కొట్టేసింది, అమ్మడానికి వీలు లేదు ఫ్యాక్టరీలు. రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటారట, అంటే చివాట్లు పెట్టి ట్రిబ్యునల్. మళ్ళా సిగ్గుతోటైనా బుద్ధి తెచ్చుకోనైనా తెరుస్తారేమో అనుకున్నా, లేదు సుప్రీంకోర్టు పోనీ సిద్ధమవుతున్నారు. అంటే వీళ్ళకి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి చూడండి. వాడు నడపాడు, నడుపుతా అన్నోని రానియాడు. అన్ని మాట్లాడే వస్తున్నా నేను ఇప్పుడు. ఏంది ట్రిబ్యునల్ ఓడిపోయినారు కదా కేసు, నెక్స్ట్ ఏంది అంటే సుప్రీంకోర్టు పోతారట, కానీ ఫ్యాక్టరీ మాత్రం తెరవరట. ఇంకేం ప్రశ్నలు ఉంటే చెప్పండి. షుగర్ ఫ్యాక్టరీని చట్టంలో ప్రభుత్వాలు కనుక ప్రారంభం చేస్తుంటే మా సొంత డబ్బులు ఖర్చు చేసినట్టే ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయించే బాధ్యత మా చేతి గతంలో అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నా, ఈ మధ్య కూడా నేను ఇప్పుడు ఇప్పుడు టుడే అంటున్నా, నౌ ఐ టోల్డ్ ద సేమ్ థింగ్, నౌ ఐ రిపీటెడ్ ఇట్. యు సెల్ విల్ బై, దేర్ ఆర్ పీపుల్ ఆర్ రెడీ టు బై, దేర్ ఆర్ పీపుల్ ఆర్ రెడీ టు కమ్ అప్ విత్ అ న్యూ ఫ్యాక్టరీ. మళ్ళీ తెరిస్తే ఆడు వందల కోట్లు నష్టపోతాడు. క్లారిటీ లేదు. వీడు నడపడు, నడపటోని నడపనీయడు, కొంటా అంటూ అమ్మడు. నడపడానికి ఉట్టిగా నడుపుతా, ఎందుకు నడుపుతారండి, వ్యాపారం చేస్తారు. నడపడానికి సిద్ధం, కొనడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా కదా. ఆల్రెడీ ఫ్యాక్టరీలు నడిపేట వాళ్ళే కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పేర్లు చెప్తే బెదిరిస్తారు. మీరు కాపాడతారా, కాపాడతారా? ఈయనేం బిక్తారట, ఈడ ఏం బిక్తారట, ముఖ్యమంత్రి ఏం బిక్తారంట? కేంద్రం కొనేది కొంటది, కొనంది నువ్వు కొనాలి, నీకు శాత కాకపోతే గెట్ అవుట్. బీజేపీ ముఖ్యమంత్రి వచ్చి కొంటాడు, రాజీనామా చేయి. మొత్తం కేంద్రం చేసేది ఉంటే నువ్వు ఏమీ గడ్డి వెరక నీకున్నావు ఆయన, దేనికోసం ఉన్నావు? నువ్వు ఏ పంట ఏ పంట వేయాలనో చెప్తా అన్నాడు, ఎడదచ్చిండు, ఎడదచ్చిండు కేసీఆర్. 20 తారీఖు చెప్తానన్నాడు కదా, 2 రోజుల ఏమైంది మరి? ఈయన తాడో పేడో తెలుసుకుంటానికి కుటుంబ సమేతంగా ప్రైవేట్ ఫ్లైట్లో పోతాడు. ఇక ఆయన వచ్చే వరకు రైతులు ఆగల్ల నాట్ లేకుండా. హుజూరాబాద్ల ప్రజలు వీళ్ళు బెదిరించే బెదిరుడికి ఏ రోజు ఏందన్నా పోలింగ్? ఫస్ట్కా 20 30th 30 తారీఖు 29 దాకా ప్రజలు గమ్మునున్నారు. 30 తారీఖు నాడు పోలింగ్ బూతులలోకి వెళ్ళి బగాయించారు టీఆర్ఎస్ వాళ్ళని. బిడ్డా నీ ప్రభుత్వం ఉన్న రోజులు కాముంటారు. ఏ ఎందుకు కా ఈ పోలీస్ వాళ్ళకి ఈలీస్ వాళ్ళు ఇదంతా నీ ఎమ్మెల్యేలు బెదిరించుడు. ఓడు బెదిరాడు,
నాలుగు రోజులు కాముగా ఉంటాడు, రేపు తెలంగాణ ఎమ్మెల్యే ఎలక్షన్ల నాడు బగాయిస్తారు కొడుకుని చూడు ఒక్కొక్కడిని. సిరిసిల్లలో కేటీఆర్ని బగాయించకపోతే కూడా నా పేరు కాదు పోలింగ్ బూత్కి. దోసగా తిన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. బిడ్డని బాగా ఇచ్చారు, కొడుకుని బాగా ఇచ్చారు, తప్ప మహిళనే బాగా ఇచ్చారు. బాగా ఇచ్చారు కాదు కృతంగా వీడియోలు, ఆమె సంతూర్లో బాగా ఇచ్చారు బోధన నియోజకవర్గం. కొడుకు ఎందుకు బాగా ఇచ్చారండి, మహిళనే బాగా ఇచ్చారు. క్లారిటీ వచ్చింది ఫ్యాక్టరీ అడుగుతారండి. మంచి డిమాండ్, స్వాగతిస్తున్నా. 3 లక్షలు ఇచ్చింది తెలంగాణ రైతులకు కూడా, ఈ తెలంగాణ పంటలకు కూడా. గత 8 సంవత్సరాల నుంచి ఏ పంటకి ఏం ఆదుకున్నావు, నష్టపోయిన అనేక మార్లు నష్టపోయారు. జబ్బుతోటి నష్టపోయిండ్రు, అకాల వర్షాలు నష్టపోయిండ్రు, అతి వర్షాలు నష్టపోయిండ్రు. సరే మన రైతులనే మాట్లాడదాం, యాక్సిడెంట్లు పక్కకు పెట్టు, రైతులదే మాట్లాడదాం. ఏ రైతుని ఏ రూపాయి ఇచ్చి కాపాడేండు చెప్పుండ్రి. గత 8 ఏళ్లల్లో రైతు మీద పెట్టిన కరిసి ఏంది చెప్పుర్రి. తాగి తందనాలంటే గిరే బ్రదర్. ధర్నా ఇంటికి చేసిండు, ధర్నా ఇంటికి చేసిండు. పారాబాయిల్ రైస్ కొనుమనే రైతు చట్టాలు వెనక్కి తీసుకోమని చెప్పుండ్రి. దేనికోసం చేసింది తాగి తందనాలంటే గిరే. దూరం ఎన్నుకుంటే గిటనే ఉంటుంది. గరీబోడిని ఎన్నుకుంటే దేశం ఎట్లా నడుస్తుంది చూస్తున్నాం 8 ఏళ్ల నుంచి. దూరం నిండుకుంటే ఫామ్ హౌస్లోకి వెళ్ళి రాడు బయటికి. తప్పు తప్పు ఏంది, తెలంగాణ ప్రజలు ఇట్లా చెంపలు వేసుకుంటారండి. ప్రతి ఇంట్లో ఇదే చెంపలు వేసుకుంటారు. రైతులు వేసుకుంటున్నారు, ఎన్ఆర్ఐలు వేసుకుంటుండ్రు, నిరుద్యోగులు వేసుకుంటుండ్రు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేసుకుంటుండ్రు, యువత వేసుకుంటుండ్రు, మహిళలు వేసుకుంటుండ్రు. అందరికంటే గట్టిగా మీరు వేసుకుంటుండ్రు.